కర్నూలు జిల్లా మంత్రాలయంకు చేరుకున్న త్రిదండి చెన్నజీయ స్వామీజీకి శ్రీమఠం అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. ఉదయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థులతో చిన్నజీయ స్వామీజీ దేవాలయాలపై దాడులు విగ్రహాలు ధ్వంసంపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అనంతరం 3 నెలల క్రితం మంత్రాలయం మండలం వగరూరులో నరసింహస్వామి విగ్రహ ధ్వంసం, వారం రోజుల క్రితం కోసిగి మండలం సజ్జలగూడెం సమీపంలో ఉన్న మర్లబండ ఆంజనేయస్వామి గోపురంపై ఉండే సీతారాముల విగ్రహం కాళ్లను గుర్తు తెలియని దుండగుల చేతుల్లో ధ్వంసంకు గురైన దేవాలయాలను సందర్శించారు. ఆయన వెంట భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మంత్రాలయం మండలం వగరూరులో ధ్వంసంకు గురైన దేవాలయాలను గ్రామస్తులు అందరూ కలిసి విరాళాలు సేకరించి పునరుద్ధరించుకోవాలని పిలుపునిచ్చారు. స్వామీజీ పిలుపు మేరకు గ్రామస్తులు 15 లక్షల విరాళాలు అక్కడికక్కడే సేకరించారు. స్వామీజీ తన వంతు సహాయంగా 1 లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. అలాగే కోసిగి మండలంలోని సజ్జలగుడ్డం మర్లబండ ఆంజనేయస్వామి దేవాలయం ముందు సీతారాముల వారి ఆలయాన్ని సంవత్సరంలోపు దేవాలయం పునరుద్ధరణ చేయాలని స్వామీజీ అన్నారు. దేవాలయాలు పరిరక్షణ కోసం ఈ యాత్ర చేపట్టామని చిన్నజీయ స్వామీజీ తెలిపారు. అలాగ ఆలయాలని విధ్వంసం చేసేటటువంటి ప్రవృత్తులు జనాల్లో బయలుదేరుతున్నాయి. అది ఏ కారణం చేత అనేది మనకు తెలియదు. అది రాజకీయ కారణాలా, లేకపోతే వ్యక్తిలో ఉండేటువంటి ఆలోచన తప్పుదారి బట్టి తన బతుకు మీద తనకే అవగాహన లేక చేసే మిర్చి పనుల ఏదైనా అది తెలుసుకునేవాడు దాని ఉందమ్మా.